ఏ పార్టీ కార్యక్రమానికైనా జనమే మూలాధారం. ఎటువంటి రాజకీయ సభ పెట్టినా ఆ సభకు జనాలు రాకపోయినా డబ్బులిచ్చి తీసుకువచ్చే ఈ రోజుల్లో ఎటువంటి ప్రలోభాలకు డబ్బుకు లొంగకుండా స్వచ్ఛందంగా జన సైనికులు రాజమండ్రిలో కదిలారు. ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి కాకుండా తెలంగాణ నుండి కూడా అధిక సంఖ్యలో జన సైనికులు సోమవారం చేరుకున్నారు. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ రాక కోసం అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 100 గుర్రాలు, 1000 పడవలు, 10,000 బైకులతో 2.5 కిలోమీటర్ల కవాతు నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. అయితే పోలీసులు అనూహ్యంగా ఈ కార్యక్రమానికి బ్రేకులు వేసే పనిలో పడ్డారు. వచ్చిన జనాన్ని ఊహించుకోలేక అప్పటికప్పుడే ధవళేశ్వరం బ్రిడ్జి వస్తున్న జనాల తాకిడికి కాసే అవకాశం తక్కువగా ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని, ఆ సమయంలో కట్టడి చేయడం కష్టతరం అవుతుందని హెచ్చరించారు. అయితే సోమవారం ఉదయం నుండే 13 జిల్లాల నుండి జన సైనికులు బయలుదేరారు. దీంతో రాజమండ్రి శివార్ల నుండే రోడ్లన్నీ జనసేన జెండాలు, వాహనాలతో పాటు రద్దీగా మారింది. విశాఖపట్నం బీచ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, మహారాజు కాలేజ్ జన సైనికులు రాజమండ్రి వెళ్లారు. ఈ కవాతుతో మొత్తం రాష్ట్రంలోనే మరో రాజకీయ పార్టీ బలంగా ఉందనే విషయాన్ని అధికార ప్రతిపక్షాలకు గట్టిగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, పెద్దలు కూడా ఈ కవాతు సక్సెస్పై మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. నాయకుల తీరుపై, వారి అవినీతిపై ప్రశ్నిస్తున్న పవన్ చేసిన ప్రసంగానికి ఓటర్లు ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. అయితే జన సైనికులు మాత్రం తమ పార్టీ అభివృద్ధిని అడ్డుకునేందుకు మాత్రమే కవాతును అడ్డుకునేందుకు ప్రభుత్వం అధికారులతో అనుమతులు ఇవ్వనివ్వడం లేదని సభ ప్రాంగణం చేకు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైనా లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనం అంతటితో కలలు కను, కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను, కలలు కను, కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగో గ్రామం నుంచి సంగ్రామానికి 8 తుపాకుల దూరం అని, అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి 8 తుపాకుల దూరం అని.